టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా పర్సనల్ స్టేటస్ కి ఇంపార్టెన్స్ ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతూ ఉంటుంది దీనికి రీజన్స్ లేకపోలేదు బాహుబలి లాంటి పెద్ద హై బడ్జెట్ సినిమా తీస్తే క్రెడిట్ మొత్తం డైరెక్టర్ రాజమౌళికి దక్కింది అందులో అంత పెద్ద హీరోలైన ప్రభాసన్ రాణాలు ఉన్న క్రెడిట్ మొత్తం దర్శకుడు ఖాతాలోకే వెళ్ళిపోయింది హీరోలు ఇద్దరికి అంతగా పేరు రాలేదు బట్ ఇప్పుడు ఓ సినిమాకి సీన్ రివర్స్ అయింది తక్కువ బడ్జెట్ లో ఓ మంచి సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడిని కాదని ఓన్లీ హీరో టాలెంట్ వల్లే సినిమా హిట్ అయిందని సినీ ప్రముఖులు అనడం చాలా టూ మచ్ గాజీ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న చిత్రంగా మిగిలిపోయింది అని సినిమా అంత గొప్పగా హిట్ టాక్ తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వరకు గ్రౌండ్ వర్క్ చేసి సినిమాని ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ గా పిక్చరైజ్ చేసిన సంకల్ప్ రెడ్డిని కానీ అతని టాలెంట్ని కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఓన్లీ హీరో రానాని మాత్రమే అందలం ఎక్కిస్తున్నారు దీంతో గాజీ డైరెక్టర్ సంకల్ప్రెడ్డిని ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా బాధతో పాటు కోపం అసహనం వస్తున్నాయట అతనికి ఒక డైరెక్టర్ సినిమా బాగా తీస్తేనే కదా ఫిల్మ్ అవుట్పుట్ బాగుండేది అలాంటప్పుడు డైరెక్టర్ని వదిలేసి యాక్టర్లనే హైలైట్ చేయడం కరెక్ట్ కాదు ఇకపై అయినా టాలీవుడ్ సినీ పెద్దలు ప్రముఖులు మారాలి